वेलकम टू बिग बैंग दिस इज सतीश तेलंगाणा राजकीयालु वेडेक्कुतुन्नायि पार्टीलो वर्गपोरु मुदुरुतोंदि त्वरलोने पार्टीलु जाबिता प्रकटिंचनुन्नायि अयिते टिकेट कोसं एवरिकि वारिगा प्रयत्नालु मुम्मरं चेशारु आशावहुलु कांग्रेस बीआरएस लो असम्मति सग राजुकुंटुंदि वर्गपोरु आया पार्टील हैकमांड्कु तलनोप्पिगा मारुतोंदि దీని నుంచి పార్టీలు ఎలా బయటపడతాయి ఈ అంశంపై మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ నేత టీఎస్ఎండిసి చైర్మన్గా ఉన్న కృషాం గారు, మరి కాసేపట్లో కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత అధికార ప్రతినిధిగా ఉన్న అద్దంగి దయాకర్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. కృషాం గారు, ఏంటి ఈ సిగపట్లు? జనగాం నియోజకవర్గం సంబంధించి నేరుగా మీ పార్టీకి సంబంధించిన మిగతా ప్రజాప్రతినిధులు ఈ ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తగిరి యాదగిరి రెడ్డికి టికెట్ ఇస్తే మేము పనిచేయమంటూ ఇంకా బహిరంగంగానే ఇక్కడ ఒక సమావేశం పెట్టుకున్నారు. ఆ సమావేశానికి నేరుగా ఎమ్మెల్యే వచ్చారు. ఒక 3 గంటల హైడ్రామా పల్ల రాజేశ్వర రెడ్డికి ఇస్తారన్న ఒక టాక్ నడుస్తుందని ఇటువైపు వర్గం, అలాగే చాలా నియోజకవర్గాలు ఉన్నాయి మీ లిస్టులో. ప్రధానంగా మనం చూస్తే అటు స్టేషన్ కన్పూర్ కానీ వికారాబాదు, పెద్దపల్లి, ఉప్పల్, కల్వకుర్తి, ఖానాపూర్, రామగుండం ఇట్లా ఎట్లా బయటపడబోతున్నారు? అంటే ఒకటండి, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అవకాశం రావాలని చాలామంది కూడా ఉంటారు. ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యేసే కాకుండా పార్టీ హోదాల్లో పనిచేసే వాళ్ళు, లేకుంటే ఇతర పదవుల్లో పనిచేసే వాళ్ళు, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, అవకాశం అందరికి కూడా రావాలని ఉంటుంది. సో ఖచ్చితంగా డెఫినెట్గా పార్టీ ఒకవైపు సర్వేల ప్రకారం కానివ్వండి, ఇంకోవైపు మా అధినేత కేసీఆర్ గారు మరియు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అండ్ జిల్లా మంత్రులు వీళ్ళందరూ కూడా ఒక ఎక్సర్సైజ్ ఆల్రెడీ చేస్తున్నారు అండ్ మంచి ప్రక్రియనే. ఒక్కొక్క నియోజకవర్గంలో నిజంగా ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు అట్లాంటిది ఎవరు బలాలు ఏంటిది అనేది ఖచ్చితంగా కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. పార్టీ కూడా ఇంకొకటి ఏంటిదంటే ఇంత స్ట్రాంగ్గా ఉంది అని చాలా సంకేతం వెళ్తున్నది. అంటే ఏదున్నా కూడా మరీ కుస్తీలు పట్టే విధానము, ఆ కుర్చీలు విసురుకునే విధానం అయితే జరగట్లేదు. పూర్తిగా డిగ్నిఫైడ్గా వాళ్ళందరూ కూడా వాళ్ళ రిక్వెస్ట్లు పెట్టుకుంటున్నారు. ఉదాహరణకు మునుగోడు అప్పుడు కూడా జరిగింది, మీకు గుర్తుంటే మునుగోడు ఉప ఎన్నిక అప్పుడు కూడా ఆనాడు కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి ఇవ్వద్దు అని కొందరు వాయిస్ అవుట్ చేశారు. కానీ అధిష్టానం నమ్మింది, కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి ఇస్తే గెలుస్తారు అని ఆ రోజు నమ్మింది, ఇచ్చింది, గెలిపించుకున్నాం కూడా. అక్కడ ఉన్న వాళ్ళు కార్యకర్తలు అందరూ కూడా పనిచేసి గెలిపించుకున్నారు. సో డెఫినెట్గా ఇప్పుడు కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు, ప్రతి నియోజకవర్గం గమనిస్తున్నారు. ఎవరు సిన్సియర్ ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఒకటండి, ఒకటి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకొని పోవడం, ఓకే, ఇంకొకటి పార్టీ పరంగా పార్టీని ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఫుల్ టైమ్గా 24 గంటలు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, రానున్న రోజులు భవిష్యత్తులో కూడా పార్టీకి అండగా ఉండేవాళ్ళు, అట్లాంటి వాళ్లను ప్రయారిటీగా ఖచ్చితంగా కేసీఆర్ గారు వాళ్ళు పక్షాన్ని నిలబడతారు అని పూర్తి విశ్వాసం అందరికి కూడా ఉన్నది. సో డెఫినెట్గా అట్లాంటి ఎక్సర్సైజ్ నడుస్తున్నది. త్వరలోనే ఇన్ఫ్యాక్ట్ మీరే ఫస్ట్ మొత్తం స్టేట్లో ఉన్న ఆల్ ఛానల్స్లో కంటే ఫస్ట్ మీరే ఫస్ట్ లిస్ట్ ఇచ్చింది. చాలా క్లోజ్గా కూడా ఉన్నది, చాలా క్లోజ్గా కూడా ఉన్నది కాబట్టి అడపాదడపా ఒక 1 or 2 కాన్స్టిట్యుయెన్సీస్లో ఉన్న ఇష్యూస్ని కూడా ఖచ్చితంగా మా కార్యనిర్వాహక అధ్యక్షులు వారు ప్లస్ అధ్యక్షులు మీ సిట్టింగ్ స్థానం కాని చోట వర్గపోరు వేరు, దాన్ని మీరు అడ్రస్ చేసే విధానం వేరు. ఇప్పుడు సిట్టింగ్ స్థానాల్లోనే ఈ పరిస్థితి, ఇప్పుడు జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి ఉన్నారు, అక్కడ ఏమాత్రం సంబంధం లేని పల్లా రాజేశ్వర రెడ్డిని తీసుకువస్తున్నారనేది ఒక ప్రచారం ఒకటి. రెండోది, అక్కడ అపోజ్ చేస్తుంది కూడా మీ పార్టీకి చెందిన మిగతా ప్రజాప్రతినిధులే. ఎమ్మెల్యే మమ్మల్ని ఇన్ని రోజులు సరిగ్గా అడ్రస్ చేయలేదు, ఆయన మళ్ళీ ఎమ్మెల్యే అయితే మేము ఒప్పుకోమని బహిరంగంగా మాట్లాడుతున్న పరిస్థితి. తప్పకుండా కన్సల్టేషన్స్ వారి వాదన ఏంటిదో కూడా వింటారు, వారి వాదన ఏముంది, దీని వెనక ఏమున్నది అనేది కూడా వింటారు. ఇటు వాళ్ళు మా పార్టీ వాళ్ళే, మీరు అన్నట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారికి సంబంధం లేదు అని కూడా మనం అనలేము. ఎందుకంటే ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ మంచి ప్రభావం వచ్చింది, గెలిచారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ రాదు అనేటట్టు అసలు ఓ బీఆర్ఎస్ ఏ సీట్ గెలవదు అని అన్నప్పుడు 2 MLC సీట్స్ గెలిచినాం. సో పల్లా రాజేశ్వర రెడ్డి గారికి పూర్తి అక్కడ ఉన్నది. వచ్చే 3 పేర్లు కూడా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, పల్లా రాజేశ్వర రెడ్డి గారు కానివ్వండి, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రచారం కూడా జరుగుతుంది. పోచంరెడ్డి శ్రీనివాసరెడ్డిని తేవడానికి కేటీఆర్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారని, పల్లా రాజేశ్వర రెడ్డిని పెట్టడానికి కేసీఆర్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారని, ముత్తగిరి యాదగిరి రెడ్డి మీద సర్వేల్లో వ్యతిరేకత ఉంది అందుకే మిగతా ప్రజాప్రతినిధులు కూడా వ్యతిరేకిస్తున్నారని, ఇలాంటి 4-5 రకాల వాదనలు. ఒక్క మనవి ఏంటంటే
కేటీఆర్ గారు కేసీఆర్ గారు వేరు వేరు కాదు. ఇవాళ ఎవరికి పదవి వచ్చినా ఓకే, పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్సీగా గెలిచినా కేసీఆర్ గారి ఫోటోతోనే గెలిచిను ఖచ్చితంగా, వీరి శ్రమ ఉన్నా కూడా. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారి పేరు ఒకవేళ కేటీఆర్ గారితో మనం జత కల్పినా కూడా ఇచ్చింది ఎమ్మెల్సీగా కేసీఆర్ గారే. ఇవాళ నేను మీ ముందు టీఎస్ఎండీసీ చైర్మన్ గా కూర్చున్నాను అంటే ఖచ్చితంగా బిగ్ బాస్ ఇస్ ఫైనల్. కేటీఆర్ గారు ఏంటంటే మా సహాయం చిటికనేలను పట్టుకుని ముందుకు తీసుకొని పోవడం మెంటర్ గా ఉన్నారు, కానీ ఖచ్చితంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు వేరు కాదు. ప్రతి ఒక్కరికి పదవి వచ్చిందంటే అది కేసీఆర్ గారు చేపట్టు. రైట్ రైట్. కృష్ణ గారు అసలు పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెళ్ళిపోతే మాకు నష్టమేం లేదన్నారు, మీ జిల్లా అధ్యక్షుడు మంత్రి అందరూ మాట్లాడారు, కానీ మళ్ళీ ఆయన అనుచరుల పైన కన్నేశారు. ఇప్పుడు ఆల్రెడీ తెల్లం వెంకట్రావుకు సంబంధించి భద్రాచలం టికెట్ ఆశగా చూపించారని ఒక ప్రచారం జరుగుతుంది, రేపు మాపు చేరుతారని. మరో ఇద్దరు అనుచరులు కూడా మీరు ఆల్రెడీ డైలాగ్ నడుపుతున్నారని. అంటే ఖమ్మం మీకు అందరం దాక్షగా ఉంది 2014 2018 ఎన్నికల్లో, అనుకున్నంత స్థాయి రిజల్ట్స్ లేదు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి ఎదురవుతుందని ఏమైనా భయపడుతున్నారా? ఎందుకు మళ్ళీ పార్టీ మారిన వారిని తీసుకురావాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి? సతీష్ గారు మీరు ఒక సైడ్ ఆఫ్ వాదన అనుకుంటున్నారు, ఇంకొక సైడ్ ఆలోచించండి. గుడ్డిగా ఒక వ్యక్తి వెనక వెళ్ళిపోయి తన అవసరము షాపింగ్ చేసి బీజేపీకి వెళ్దామా కాంగ్రెస్ కి వెళ్దామా, ప్రియాంక గాంధీ గారు సభలో చేరడము అమిత్ షా గారు సభలో చేరడం ఇవన్నీ జరిగినాయి, ఓ కొన్ని సంవత్సరం మొత్తం జరిగింది. కానీ ఈ నాయకులకు కూడా పట్టున్నది కదా, వీళ్లకు రాజకీయ భవిష్యత్తు ఉన్నది కదా. ఒట్టి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారితో వెళ్తే కాంగ్రెస్ అంటున్నట్టు ఇప్పుడు సునీల్ కొనుగోలు అనే సర్వేయరు లేదు, ఏఐసిసి స్క్రీనింగ్ కమిటీ ఎక్కడి నుంచో మురళీధరన్ అని లేకుంటే జిగ్నేష్ మేవానీ గారని ఇట్లా వీళ్ళందరూ నిర్ణయించడం. సో వీళ్ళందరి పరిస్థితి ఏందని వీళ్ళకు ఉంటది కదా, ఎందుకంటే నిర్ణయించేది కాంగ్రెస్ లో మళ్ళా అంతా ఢిల్లీయే. పాపం ఇక్కడ ఇప్పటి వరకు ఏంటంటే ఇక్కడైతే తెలంగాణలో తెలంగాణ జిల్లా మంత్రులు ఇన్ఛార్జ్ ఉంటారు, కేటీఆర్ గారు ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నారు ఇక్కడ ఉంటుంది, కానీ అక్కడ ఢిల్లీ రాజకీయాలు కదా. సో అది నచ్చక బయటికి వస్తున్నారు అని ఎందుకు అనుకోవద్దు. మనం ఉదాహరణకు చెప్తా మీకు, మీరు సరే ఇది ఒక ఎగ్జాంపుల్, నా ముంగట మీరు ఖమ్మం పెట్టి నల్లాల ఓదేలు గారిని గిటనే తీసుకున్నారు, ఓదేలు గారిని తీసుకొని జెడ్పీ చైర్మన్ మా పార్టీ నుంచి ఉన్నా కూడా కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు, ఇద్దరు భార్య పడతారు. కానీ దాని తర్వాత గమనించేది అక్కడ కాంగ్రెస్ లో ఏం పరిస్థితి లేదు, అక్కడనే అంతా అయోమయం ఇదంతా కూడా ఉన్నది. ఇలా మీరు గమనించండి, కాంగ్రెస్ అంటే కాన్స్పిరసీస్ చేస్తున్నారు అన్నారు, అంత చేయాల్సిన అవసరం లేదండి, వాళ్ళే సెల్ఫ్ గోల్ చేస్తున్నారు. ఎందుకు చెప్తా ఒక ఉదాహరణ, చంద్రశేఖర్ గారు మొన్న చేరింది, దానికోసం ఏకంగా రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రశేఖర్ గారు ఎవరి మీద పోటీ చేసిర్రు, రెబెల్ గా కాంగ్రెస్ అభ్యర్థి ప్రసాద్ అన్న మీద అక్కడ పోటీ చేయడం జరిగింది. కరెక్ట్ 6 నెలలకే ఆయనను పార్టీలోకి మళ్ళా తీసుకుని, అంటే వాళ్ళ సొంత పార్టీ అభ్యర్థి ఓడిపోవడానికి కారణమైన వ్యక్తిని మళ్ళా పార్టీలోకి చేర్చుకొని పార్లమెంట్ ఎలక్షన్స్ లో అవకాశం ఇచ్చారు. పెద్దపల్లి ఎక్కడ ఎక్కడ వికారాబాద్ తీసుకుపోయి పెద్దపల్లిలో ఇచ్చారు. పెద్దపల్లి ఓటమి అయిపోగానే తర్వాత ఏమైంది, ఇమీడియట్ గా భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోయారు. భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోయి ఇవాళ మళ్ళా కాంగ్రెస్ స్థానాన్ని తీసుకుంటున్నారు. మీరు కన్ఫ్యూజ్డ్ ఉన్నారు, ప్రత్యేకంగా మీ మీద కాన్స్పిరసీ చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకు నిజాలు మాట్లాడుకున్నారు. ఇప్పుడు ముందు దయాకర్ గారే కూర్చొని ఉన్నారు, వారి నియోజకవర్గంలో పని కట్టుకొని ఇప్పుడు వేరే పార్టీ ఎవరైనా కాన్స్పిరసీ చేస్తున్నారా, లేకుంటే వారి సొంత నాయకులే కాన్స్పిరసీ చేస్తున్నారా? కరెక్ట్ కాదా తెలియదా మనకు? ఎన్నిసార్లు వారి పార్టీలో ఉన్న తుంగ తుడితి విభేదాలు, పక్కనున్న వాళ్ళ సీనియర్ నాయకులు మాజీ మంత్రులు ఎట్లాంటి ఒత్తిళ్లు పెట్టినారు, డిసిప్లినరీ కమిటీ ముందు ఎంత వచ్చింది, ఇటు రైట్ సైడ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీరికి అడ్డం పడితే లెఫ్ట్ సైడ్ మన మీసాల దామోదర్ రెడ్డి గారు అడ్డం పడుతుంటారు, ఇంకొందరిని ఎంకరేజ్ చేస్తుంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకరిని ఎంకరేజ్ చేస్తుంటారు, రేవంత్ రెడ్డి గారు ఒకరిని ఎంకరేజ్ చేస్తుంటారు, ఒకరికి ఆల్రెడీ సంకేతాలు ఇస్తారు పోయి పని చేసుకోమని, లేకుంటే వాళ్ళే పుకార్లు చెప్తారు దయాకర్ గారికి వేరే నియోజకవర్గం చెప్పినమని. ఇవన్నీ మా మీద ఎందుకు వేయాలి, బట్టగాల్చి మా మీద ఎందుకు వేయాలి చెప్పాలి. ఇవి కాన్స్పిరసీస్ అనే పదం మీరు వాడారు కాబట్టి నేను మీకు దీనికి ఉదాహరణ చెప్పడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ ప్రతి ఒక్కరు కాంగ్రెస్ మీద మాట్లాడుతున్నారు ఒకటి, రెండోది ఇదంతా ఒక పెద్ద మైండ్ గేమ్ కి బీఆర్ఎస్ తెరలేపుతుంది. అటు జగ్గారెడ్డి వచ్చేస్తారని ఒక రోజు, దామోదర్ రాజనరసింహ వస్తారని, ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఆల్రెడీ మాట్లాడేసుకున్నారని. సతీష్ గారు అసలు మమ్మల్ని కాదండి, ఇప్పుడు నేనే అనుకున్నా అసలు మీరు ఎందుకు బీజేపీ వాళ్ళని కూర్చోబెట్టలేదు అనేసి. ఏమైపోయిందంటే బీజేపీ లేకపోయేసరికి ఇగోండి ఇక్కడ చూడండి, కాంగ్రెస్ అనుకుంటుంది మీరు అంటే మేము అట్లా చేస్తలేం, వాళ్ళు మీ పార్టీలోనే ఇన్సిడెంట్లు జరిగాయి. గందరగోళం మేము అనేది ఏంటంటే పొమ్మన లేక పొగ పెడుతున్నది వాళ్ళ పార్టీ, మమ్మల్ని అనవసరంగా అంటున్నారు. ఓకే, ఈ మూడు కూడా ఉదాహరణలు చెప్తాం.
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖలో ఏమని రాసిర్రు, మా పార్టీలోనే కొందరు నాయకులు మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. పోలీస్ కి ఫిర్యాదు కూడా చేసిర్రు, సోషల్ మీడియాలో నా మీద మా పార్టీ వాళ్ళు దాడి చేస్తున్నారు, దానికోసం ఒక సపరేట్ యంత్రాంగం పెట్టిండ్రు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కంప్లైంట్స్ చేసింది, లెటర్స్ రాసింది వాస్తవం కాదా బహిరంగంగా? దాన్ని మీరు మమ్మల్ని ఎందుకు అంటున్నారండి? మీ సొంత పార్టీలో మీరు గమనించండి, కనీసం రియలిస్టిక్ గా ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పేదాన్ని మీరు గౌరవించుకోండి. అది కాకుండా మమ్మల్ని అంటున్నారు అంటే దాంతోనే అర్థమవుతుంది. ఇంకొకటి, దామోదర్ రాజు నరసింహ గారు, అది కూడా మాకు సంబంధం లేదు. ఇప్పుడు మీరు ఆ ఎత్తారు, వారు వారి మిస్సెస్ అనుకుంటే నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నది అందరు చూసారు ఆ తర్వాత. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు దామోదర్ రాజు నరసింహ గారు బీజేపీలోకి వెళ్తురంట అని చర్చ జరిగింది. సరే వెళ్ళలేదు, వాట్ ఎవర్, అది వాళ్ళ పార్టీ వాళ్ళ చాయిస్ అది. ఆ తర్వాత జగ్గారెడ్డి గారిది, జగ్గారెడ్డి గారిది కూడా ఓపెన్ గా ఎన్నో సార్లు రేవంత్ రెడ్డి గారికి జగ్గారెడ్డి గారికి ఎన్నో కూడా విభేదాలు వచ్చినాయి, అవన్నీ కూడా చూసినాం. సో మీ పార్టీలో ఉన్న విభేదాలను మీరు సరిదిద్దుకునే అవకాశం ఉంది, అది మీ ప్లాట్ఫామ్ వరకు యూజ్ చేయండి. కానీ దాన్ని బీఆర్ఎస్ ఏదో చేస్తుంది, బీఆర్ఎస్ ఇదంతా మైండ్ గేమ్ ఆడుతుంది అనడం కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా ఆత్మవిమర్శ ఒక పార్టీగా మీరు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాన్ని అనవసరంగా రాజకీయం కోసము బీఆర్ఎస్ చేస్తుంది ఎత్తుగడలు ఇవన్నీ, ఎందుకంటే మేము బలపడుతున్నాం మేము బలహీనంగా చేయాలి అని అంటే కాదు. ఈ మూడు అంశాలు కూడా మీ సొంత పార్టీ అంశాలే. ఇట్ ఎక్స్పోజెస్ ద వీకనింగ్ ఆఫ్ యువర్ పార్టీ. కానీ మీరు బయటికి పైన పటారం లోన లుటారం అన్నట్టు మీ పార్టీ ఏదో బలంగా ఉంది అని చెప్పుకోవడానికి ఇతర పార్టీ మీద బురద చల్లుతున్నారు. కానీ ఈ మూడు నేను చెప్పినవి కూడా వాస్తవాలు కాదని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. రైట్ రైట్. కృష్ణ గారు చర్చను ముగించే ముందు, కొందరు సిట్టింగ్లకి అయితే సీట్లు రాదు అనేది దాదాపు కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే హ్యాట్రిక్ విజయం సాధించడం మీకు చాలా ఇంపార్టెంట్, అందుకే ఆచితూచి మొహమాటాలకు పోకూడదని మీరు అంటున్న బిగ్ బాస్ కేసీఆర్ సెకండ్ బాస్ కేటీఆర్ ఇద్దరు డిసైడ్ అయ్యారు అనేది ఒక ఇది. మరి ఇప్పుడు దాన్ని ఎట్లా ఫేస్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్కి ఒక ముద్దగురు యాదగిరి రెడ్డికి ఒకవేళ టికెట్ ఇవ్వలేదు అనుకుందాం, మరి ఆయన ఖచ్చితంగా డిఫర్ అయ్యేట కాంగ్రెస్కు బీజేపీకి ఉపయోగపడేది సాధారణంగా రాజకీయాలు ఎన్నికల టైంలో జరిగే వ్యవహారాలే కదా సిట్టింగ్లు. ఒకటి హైపోథెటికల్ క్వశ్చన్, ఇదంతా ప్రాబిబిలిటీ థియరీ లాగానే ఉంటుంది. ఎందుకంటే ఒక అధికార ఇస్తారైతే అట్లా కాదు, ఒక అధికార ప్రతినిధి లాగా నా స్థాయి ఎక్కడ వరకు ఉంటుంది అని అంటే ఓకే ఖచ్చితంగా వచ్చిందని మనం విశ్లేషించాలి. ఎందుకంటే పార్టీ అధినేత నిర్ణయిస్తారు, దానికంటే ముందే నేను ఏది కూడా ఇది జరుగుతుంది ఈ సీటు ఇది ఈ సీటు అది అని చెప్పడం కరెక్ట్ కూడా కాదు. వారి పదవిని నేను అగౌరవపరిచినట్టు కూడా అవుతుంది. సో ఖచ్చితంగా ఎక్కడ ఎవరికి అవకాశం వచ్చినా కూడా వారి పర్ఫార్మెన్స్ గాను లేకపోతే పార్టీ పరంగా యూటిలైజ్ చేసుకోవాలను లేకపోతే ఇది కాకపోతే రేపు పార్లమెంట్ కోసం నిలబడాలను లేకపోతే రేపు ఎమ్మెల్సీ అవకాశాలు ఇట్లా రకరకాల అవకాశాలు ఉన్నాయండి. ఒక పార్టీలో భిన్నమైన రోల్స్ ఉంటాయి. ఇటు ఎమ్మెల్యే ఎందుకంటే నంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ మాకు ఎక్కువ, ఎమ్మెల్సీలు కూడా ఎక్కువ, ఎంపీస్ లో కూడా మాకు వచ్చినాయి. ఇట్లా ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటది, ఎవరికి అన్యాయం కాకుండా ఖచ్చితంగా కేసీఆర్ గారు చూసుకుంటారు. రైట్ రైట్ రైట్. ఓకే, మీరు అధికార ప్రతినిధిగా చెప్పకపోయినా బయట నేను ఇప్పుడే లిస్ట్ చెప్పేది అదే లిస్ట్ అవన్నీ చెప్పడం సిట్టింగ్లకి అయితే కొంత ఈసారి కొందరికైతే ఇబ్బంది ఉంది అంటున్నారు 20 నుంచి 25 మంది సిట్టింగ్లకి. మరి చూద్దాం ఎంతవరకు నిజం కాబోతుందో.